విజయనగరం రాష్ట్రంలోని సర్పంచులెవరు గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లులు కట్టవద్దు. పాత పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైవిబి రాజేంద్ర ప్రసాద్, మా గ్రామ పంచాయతీల నుండి రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిన 8,660 కోట్ల రూపాయల నిధులను వెంటనే మా ఖాతాల్లో జమ చేయాలి. లక్ష్మీ ముత్యాలరావు, ఉమ్మడి విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మరియు ఉమ్మడి విజయనగరం జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉమ్మడి విజయనగరం జిల్లా సర్పంచుల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొని సర్పంచుల సమస్యలపై ప్రసంగించిన వైవిబి రాజేంద్ర ప్రసాద్, లక్ష్మీ ముత్యాలరావులు. ఈ సమావేశంలో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని 12,900 పంచాయతీ సర్పంచులు ఎవరు పంచాయతీల కరెంటు బిల్లులు కట్టవద్దని, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం గ్రామీణ అభివృద్ధికి 14-15 ఆర్థిక సంఘాల ద్వారా పంచాయతీలకు పంపించిన 8,660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడేసుకుందని, అదేమంటే ఆ డబ్బులు కరెంటు బకాయిల కింద జమ చేసుకున్నామని చెబుతూనే మరలా కరెంటు బిల్లులు కట్టమని సర్పంచులపై అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారని, అయినా అసలు గత ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు ఉచిత విద్యుత్ ఇచ్చారని, ఈ ప్రభుత్వం దానిని విస్మరిస్తూ ఏవో కుంటి సాకులు చెబుతూ పంచాయతీలకు కేంద్రం పంపిన నిధులు అన్నీ కూడా దారి మళ్లించి వేసిందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు. అదేవిధంగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన 8,660 కోట్లను వెంటనే మా పంచాయతీల ఖాతాల్లో జమ చేయాలని, అలాగే గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఉన్న అన్ని రకాల నిధులను కరెంటు బిల్లుల కింద జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, దీనిని మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు రాష్ట్ర సర్పంచుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.